కూటమి సర్కార్పై సొంత పార్టీ ఎమ్మెల్యే నారాజయ్యారా? గత వైసీపీ ప్రభుత్వంలో ఓవరాక్షన్ చేసిన పోలీసులకు కూటమి సర్కార్ కీలక పోస్టింగ్ ఇవ్వడంపై గుర్రుగా ఉన్నారా? అధికారుల పోస్టింగ్ విషయంలో సొంత పార్టీ లీడర్లే చక్రం తిప్పడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారా? ఇంతకీ ఆయన్ను అంతరా రెచ్చగొడుతున్న సొంత పార్టీ లీడర్లు ఎవరు? పశ్చిమ గోదావరి జిల్లాలోని దెంతులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో చింతమనేని ప్రభాకర్ పై దాదాపు 27 కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని చెబుతున్నారు. అప్పట్లో సీఎం జగన్ ఆదేశాలతో పోలీసులు ఓవరాక్షన్ చేశారని చింతమనేని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే తనను ఇబ్బందులు పెట్టిన పోలీసుల అంతు చూస్తామంటూ హెచ్చరించారు కూడా. కానీ రాష్ట్రంలో సర్కార్ మారగానే సదర్ పోలీసులపై చర్యలకు చింతమనేని సిద్ధమయ్యారు. కానీ ఆయనకు ఇప్పుడు ఊహించని రీతిలో సొంత పార్టీ లీడర్లే షాక్లిస్తున్నారట. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బహిరంగంగానే సీరియస్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రెండు ఎన్నికల్లో వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే చింతమనేని ప్రభాకర్ ను టార్గెట్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ సర్కార్ 5 పాలనలో చింతమనేనిపై ఏకంగా 27 కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిరిగేలా చేశారట. అయితే ఈ కేసుల్లో చాలా కేసులను కోర్టు కొట్టివేసిందని చింతమనేని ఇటీవలే ప్రకటించారు. అయితే ఈ తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం పలు జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అప్పట్లో తనపై అక్రమ కేసులు బనాయించిన అధికారులపై చర్యలకు చింతమనేని రెడీ అవుతుండగా సొంత పార్టీ లీడర్లే వ్యతిరేకిస్తున్నారట. అంతేకాదు, వాళ్లే కావాలంటే సదర్ పోలీసులకు మంచి పోస్టింగ్లు ఇప్పించాలనుకుంటున్నారట. ఇక్కడే చింతమనేని ప్రభాకర్ కు పుండు మీద కారం చల్లినట్టు అవుతుందట. ఇన్నాళ్లు అధికారుల అంతు చూద్దామని భావించిన చింతమనేని సొంత పార్టీ లీడర్లే షాక్ ఇవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారట. ఇదే విషయమై తన అనుచరుల దగ్గర చెప్పుకొని మనోవేదనకు గురవుతున్నట్టు తెలిసింది. అయితే ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పైన గత వైసీపీ సర్కార్ దాదాపు 14 కేసులు నమోదు చేసినట్టు సమాచారం. గతంలో పుట్టపర్తిలో మంత్రి నారా లోకేష్ పర్యటన విజయవంతమైందని కేసు పెట్టారని పల్లె రఘునాథ్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకు వైసీపీ సర్కార్ పై పోరాటం చేసిన ఇద్దరు నేతలకు సొంత పార్టీ లీడర్లే షాక్ ఇచ్చారనే చర్చ పార్టీలో జోరుగా జరుగుతుందట. అయితే ఇప్పటికైనా పోలీసుల పోస్టింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నేతలు సూచిస్తున్నారట. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరాక దెంతులూరిలో జనసేన టీడీపీ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దెంతులూరు నుంచి విజయం సాధించిన చింతమనేని ప్రభాకర్ అక్కడ భారీ విజయం సాధించారు. అయితే చింతమనేని ఎమ్మెల్యేగా గెలిచాక కూటమి పక్షమైన జనసేన నేతలను పక్కన పెట్టేశారట. నియోజకవర్గంలో వారికి ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వడం లేదట. దాంతో ఎమ్మెల్యే తీరుపై జనసేన నేతలు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. అయితే గతంలో వైసీపీలో కొనసాగిన నేతలే ఇప్పుడు జనసేన పార్టీలో చేరి గొడవలకు కారణమవుతున్నారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై పవన్ కళ్యాణ్ ను కలిసి చింతమనేని ప్రభాకర్ వారిపై ఫిర్యాదు సైతం చేసినట్టు తెలిసింది. ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాని, ఈ గ్రామాలని ఎవరైతే దురుసుగా పరిపాలన చేశారో వాళ్లే కొంతమంది జనసేన పార్టీ కండవ కప్పుకుని ఆ ముసుగులో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాల్ని మేము తప్పకుండా వాళ్ళ పార్టీ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ నాయకత్వంతో కూడా మాట్లాడి ఇలా వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి వస్తే వచ్చారు. కానీ పెన్షన్లు పంచే దానిలో వాళ్ళకేం సంబంధం అని అడుగుతున్నాం మేము. మొత్తంగా సొంత పార్టీ నేతలపైనే గుసవుతున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇక మీదట ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పోలీసుల బదిలీల విషయాన్ని ఇంతటితోనే వదిలేస్తారా, మరింత రచ్చరచ్చ చేస్తారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.